మాట నమ్మండి ఆ దుర్గాదేవి చందన్ ఇక్కడ ఎక్కడ దాచి ఉంటుంది ఏమయ్యా ఆవిడికి బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ బొట్టు గిట్ట అసలు ఏంటండి అవును అయినా వాళ్ళు బొట్టు పెడితే భయపడిపోలా ఇది గుళ్ళో పోదారి పెట్టే బొట్టు కాదయ్యా బలి తీసేప్పుడు మేకపోతుకు పెట్టే బొట్టు ఇదిగో స్కూల్లోనే లెక్కల్లో ఫస్ట్ కానీ వీళ్ళు నరికేసిన తలకాయలు ఎన్నో లెక్క పెట్టడం ఇప్పటి వరకు నా వాళ్ళ కాలేదు ఇదంతా నాకు అదవసరండి చందన్ తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను వాళ్ళ గురించి నీకేం తెలుసునరా వెళ్ళి వాళ్ళతో గొడవ పడ్డావు ఎవరైనా బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తారు ఆ దుర్గాదేవి ఎవరికైనా బొట్టు పెట్టిందంటే మట్టు పెట్టినట్టే ఇప్పుడు దాని కన్ను నీ మీద పడింది వదిలిపెట్టదు అధికార బలం రాజకీయ బలం ఉన్న రాక్షసిరా అది పెళ్లి ఎంత కత్తుల పండుగ జరుగుతుందిరా ఇలాంటి పెళ్లి ఎప్పుడు చూసారా నేను చూడాలి ఇప్పుడు చూడు ఏడ్చావంటే చంపేస్తా అమ్మా నీ కాలు పట్టుకుంటానమ్మా నా కూతుర్ని వదిలేయండి అమ్మా రేపు దాని పెళ్లి అమ్మా దాని బ్రతుకు నాశనం చేయకండి అమ్మా అదిష్టాన్ని అన్యాయం అంటావు ఏంటయ్యా రేపు ఎవరితోనో జరగబోయే పెళ్లి ఈ రోజు నా కొడుకుతో జరుగుతోంది సంతోషించు ఎంత ముచ్చటగా ఉన్నారు కదా ఇద్దరు అటు చూడు ఎడక అటు చూడు అంత దూలగా ఉంటే రేపు ఇంకోటితో చేసుకోండి అయినా నా కొడుక్కి ఏం తక్కువే నా బంగారు పంట కన్నా అందగాన్ని నువ్వు తేగలవా ఎంత మందిని అడ్డంగా నరికినా పెళ్ళని మాత్రం బాగా చూసుకుంటాడే తెలియదు ఆ దుర్గాదేవి చాలా పవర్ఫుల్ ఆవిడతో పెట్టుకుంటే చాలా డేంజర్ సార్ ఆ మాట అయితే ఏం చేస్తుంది పోస్ట్ పిక్ అయిస్తుందా పోస్ట్ పోతే పోస్ట్ ఆఫీస్ ముందు ఖాళీ కవర్లు అమ్ముకు బతకొచ్చు సార్ ఆవిడతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి మిస్టర్ రాజా మొన్న బస్ స్టాండ్ లో జరిగిన మధ్య నువ్వే చేసావని సాక్ష్యం నా దగ్గర ఉంది ఇదిగో అరెస్ట్ వారెంట్ వచ్చి చీపెక్కు ఎవర్రా మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది సాక్ష్యం చెప్పింది ఎవరైతే ఏంటి వారెంట్ తెచ్చా రానంటే సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా సభాష్ ఇన్స్పెక్టర్ నువ్వు నాకు నచ్చావు మగవాడు అనిపించుకున్నావు ఒరే ఇన్స్పెక్టర్ గారికి బొట్టు పెట్టండి రా సాక్ష్యం చెప్పింది సిద్ధప్ప నాయుడు గారు గురించి నీకు తెలియదు ఏంట్రా నీ గురించి తెలిసేది తమ్ముడు వాడు పోత్రే అటు చూడదు భయపడతా వెళ్దారా ఎరా బాధ అవుతున్నారా జానకి కారు వచ్చిందో చూడు ఇప్పటికి 3 సార్లు చెప్పారు 3 సార్లు వెళ్ళొచ్చాను ఇంకా రాలేదు వస్తారులేండి ఎక్కడ అంకులు అంటావని భయపడ్డాను తాతయ్య నమస్కారం అండి బాగున్నావమ్మా
गुजरात अम्मानी गुम्मंदोक्कदन्नारुगा अदि एप्पुडो जरिगिन माट आ विषयं मर्चिपोयानरा असल दीनि चूडडानिके ई षष्ठीपूर्ति एर्पाटु తాతయ్య నువ్వు పెళ్ళప్పుడు ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులా ఉన్నావు నేను బతుకున్నదే నిన్ను పెళ్లి కూతురులా చూడాలన్నమ్మా అవునే బామ్మ నువ్వు ఒకసారి తాతని పెళ్లి చేసుకున్నావు కదా ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వొచ్చుగా నేను కూర్చుంటాను ఆ మరి తాతయ్య అరస్తు ముద్దొస్తున్నాడు సిద్ధ పెళ్ళప్పుడు अक्षंत्र నా బంగారకొండ లోపలికి వెళ్లి పేటి మీద కూర్చోమ్మా డేయ్ నా మనవరాలు జోలికి వెళ్తే తలకాయ లేచిపోతాయి జరిగిన గొడవల్లు చందన తల్లిదండ్రులు నానమ్మ చనిపోయారు ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటల్లో పడి కాలిపోయాడు గాయపడ్డ సిద్ధప్పరాయుడిని చందన్ని తీసుకొని ఆ మేనమామ ఊరు వదిలేసి వెళ్లిపోయాడు ఆ ఊరు వాళ్ళు దేవుడిని కొలిచే సిద్ధప్పరాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు అనుచరులు లేరు అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు అటువంటి దుర్గాదేవికి ఎదురెడుతున్నావురా నిన్న ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు चंदन अन्न मन दूसरा ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేకపోయావనా సరే వెళ్ళు కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళం కవరావేమో ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వెళ్తున్నానే కదా అంటాసు కానీ నిజమేంటో తెలుసపెట్టనా తనను ద్వేషించకుండా ఉండాలంటే నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళవా వెళ్ళాల్సి వస్తే తనను తీసుకునే వెళ్తాను అది కాదురా పెద్దనా నీకు తెలియదు తన్నని ఎంత నమ్మిందో ఎంతగా ప్రేమిస్తో